పెరోనిస్ డిసీజ్ అంటే ఏమిటి? పెరోనిస్ డిసీజ్ అంటే పురుషాంగంలో అక్కడున్న మూడు రకాల కండరాలు ఉంటాయండి, కార్పస్ కావరోదా, కార్పస్ పాంజియోదా అని. కార్పస్ కావరోదా అనేది పురుషాంగ పైన రెండు ఇలా ఉంటాయి, కింద ఇంకొంద స్పాంజియోదా అంటమాట. ఇవి అవి ఎలాగా సిలిండ్రికల్ మజిల్స్, అవి సాఫ్ట్ స్పాంజ్ లాంటి మజిల్స్. కానీ ఇవి స్పాంజ్లా ఉండి ఎప్పుడైనా సెక్షన్ కొరిగితే రక్తం లోపల పెడుతుంది, చక్కగా వ్యాక్ వచ్చేస్తుంది, లావు అవుతుంది, అన్నీ బాగుంటాయి. కొంతమందిలో ఈ దీంట్లో ఫైబర్ గట్టి టిష్యూ తయారవుతుంది, హార్డ్గా తయారవుతుంది. కార్పస్ స్పాంజియోదా అవ్వచ్చు, కార్న కావనోదా అవ్వచ్చు, లేకపోతే పెద్ద చుట్టూతోగా బక్స్ ఫేషియా అంటాం, దాంట్లో బిగుసిపోతుంది. సాధారణంగా పెరుగుసి డిసీజ్లో ఆ పైన పురుషాంగ కండరాల పైన చుట్టుండేటువంటి ఆ ఫైబ్రస్ లేయరు గట్టి పడడంతో అక్కడ గట్టిగా తయారైపోయి అది ముట్టిన కండ్లా తెలుస్తుంది, వీళ్ళు పట్టుకుంటే అలా తెలుస్తుంది, కండ్ల గట్టిగా తయారవుతుందన్నమాట. దాని పెరోనిస్ డిసీజ్ అంటారు. అంటే పురుషాంగంలో ఫైబ్రస్ టిష్యూ పేరుకొనిపోవడం. మామూలుగా ఫైబ్రస్ టిష్యూ ఉండదు, పురుషాంగం మామూలుగా ఉండదు, ఫైబర్ కంటే కండంటి ఉండదు, మామూలుగా కండ మెత్తటి స్పాంజ్ ఎలా ఉంటుందో పురుషాంగం అలా ఉంటుంది. ప్రతి వాళ్ళకి తెలుసు, ప్రతి మగవాడు తెలుసు స్పాంజ్ ఎలా ఉండాలి ఉంటుంది. కానీ ఎప్పుడైతే పురుషాంగంలో ఫైబ్రస్ ఉండి గట్టి టిష్యూ తయారవుతుందో, కండ తయారుతుందో, గట్టిగా చేతి పెడితే గట్టిగా తెలుస్తుంది, మన వేళ్ళు నొక్కుంటే ఎలా తెలుస్తుందో అలా తెలుస్తుంది. దాన్ని పెరోనిస్ డిసీజ్ అంటారు. మామూలుగా పెరోనిస్ డిసీజ్ అనేది 40-50 సంవత్సరాలు దాటి వాళ్ళలో ఎక్కువగా కనబడుతుంటుంది. అలాగే పురుషాంగానికైనా దెబ్బ తగిలితే గాయం వల్ల కూడా అక్కడ ఫైబ్రస్ రీప్లేస్ రావడానికి అవకాశం ఉంది. దీనికి కొంతమందికి ఆటోమేటిక్ తగ్గిపోతుందండి, వచ్చిన కొంతమంది 3 నెలలకు 6 నెలలకు కంప్లీట్ నార్మల్ మెత్తగా అయిపోతుంది, కొంత మాత్రం అలా ఉండిపోతుంది. దానికి కరెక్ట్గా చికిత్స అంటే మందులు అంటే ఏం లేవు. కొంతమంది మాత్రం ఆపరేషన్ చేసి ఆ కండని తీసేయాల్సి వస్తుంది. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Click చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.